ఒకసారి బయట ఈ రోజు ఏ పరిస్థితి ఉంటుంది అంటే లాస్ట్ మైల్లో ఉండే గవర్నమెంట్ లో ఒక చిన్న ఉద్యోగి తప్పు చేస్తే సీఎం మీద పడుతుంది అదే మాదిరిగా ఎన్డీఏలో లో ఉండే ఏ కార్యకర్త తప్పు చేసినా అది చీప్ నిష్టపడుతుంది ఇటు పార్టీకి ఇటు గవర్నమెంట్ కి ప్రవర్తన కూడా పార్టీకి నష్టం జరుగుతుంది పాజిటివ్ గాని నెగిటివ్ గాని రెండూ ఉంటాయి అదేవిధంగా మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది రెండు వేల ఇరవై తొమ్మిదికి మళ్లీ గెలవాలంటే ఎన్డీఏ లో కూడా అనుసంధానం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈ ఐదేళ్లు ఎవ్వరు ఎన్ని చెప్పినా అన్ని విన్నాను కానీ నిర్ణయం చేసేటప్పుడు మాత్రం ఇన్ఫర్మేషన్ ప్రకారమే వాస్తవానికి దగ్గరగా నిర్ణయాలు చేశాం ఈరోజు ఏ పరిస్థితి ఉంటుందంటే ఇరవై తొమ్మిది కూడా మనం కలిసి వెళ్ళాలి అనేది తప్పులనే చేయొద్దు అంటే పంతొమ్మిది ఎలక్షన్లు చూసిన తర్వాత పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన తర్వాత పంతొమ్మిదికి జరిగినటువంటి సంఘటనలు ఆయన చూసిన తర్వాత ఆయనకి చాలా పరిస్థితులు అర్థమైనవి రాష్ట్రంలో ఇప్పుడు మరలా అధికారంలో ఇప్పటి నుంచే దాన్ని సరి చేసుకొని జాగ్రత్త చేసుకొని వెళ్ళకపోతే అది ఎక్కువగా చెడ్డ పేరు తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అనేది వారు బలంగా చెప్తున్నటువంటి అంశం అనిల్ ఉన్నారు సార్ అనిల్ అనిల్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ ఏంటి ఏమి చెయ్యొద్దో చెప్పారు బాగానే ఉంది ఏమి చెయ్యొచ్చో ఏమి చేస్తే బాగుంటుందో మరి అది కూడా చెబితే బాగుండేది కదా విధులు బాధ్యతలు ఈ రెండింటినీ కూడా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు తన పార్టీకి సంబంధించి గెలిచిన ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అదేవిధంగా ఎంపీలకు కూడా హితబోధ చేశారనే చెప్పాలి సార్ ఈ హితబోధ ఎలా అంటే తన అనుభవంతో కూడినటువంటి అనుభవ పాఠాలను ప్రజాక్షేత్రంలో ఎమ్మెల్యేలుగా గెలిచిన వ్యక్తులు ఏ విధంగా ఖచ్చితమైన సమాచారంతోనే చాలా కీలక వ్యాఖ్యలు చేశారు వాస్తవానికి అందరి ముందు తప్పు చేసిన వ్యక్తుల పేర్లు చెబితే వారు తలదించుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ పని చేయకుండా ఎవరైతే తప్పు చేశారో వారికి తగిలేలాగా తెలిసేలాగా అన్ని రకాల అంశాలను కూడా ఆయన మాట్లాడడం జరిగింది అందులో క్యాడర్ని పట్టించుకోకపోవడం దగ్గర నుంచి ఏదైతే అవినీతి విషయంలో విచ్చలవిడిగా వ్యవహరిస్తున్న విధానం వరకు అనేక విషయాలను టచ్ చేశారు రెండు విషయాలు మనం గుర్తు చేసుకోవాల్సిన పరిస్థితి ఇక్కడ ఉంది సార్ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని మనం గమనించాలి గతంలో ముఖ్యమంత్రిగా ఎవరైతున్నారో జగన్మోహన్ రెడ్డి గారు పనిచేసినప్పుడు ఎప్పుడూ కూడా తన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మీరు ఇలా తప్పులు చేసినప్పటికీ కూడా ఇలా తప్పు చేయొద్దని హెచ్చరించిన పరిస్థితి మనం చూడాలి కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఎన్డీఏ మీటింగ్లో కావచ్చు ఈరోజు టీడీపీ శాసనసభ పక్షంలో కావచ్చు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఉందో తన పార్టీ ఎమ్మెల్యేలు ఇది రెండవ సారో మూడవసారు ఎందుకంటే ప్రజలు మనల్ని గమనిస్తున్నారు ప్రజలు చూస్తున్నారు ప్రజల మనసు గెలిచి వారి నుంచి ఈరోజు ఈ గొప్ప విజయం సాధించామనే విషయాన్ని పదే పదే గుర్తు చేస్తున్నారు అంటే ఇద్దరు నాయకుల యొక్క మనస్తత్వాలకి ఇద్దరు నాయకుల యొక్క నాయకత్వ పటిమకు ఇద్దరు యొక్క ఆలోచనలకు వ్యత్యాసమే ఇవాళ జరుగుతున్న అంశాలు మనం ఖచ్చితంగా చెప్పాల్సిన పరిస్థితి అయితే ఈ రోజు జరిగిన భేటీలో చాలా సూటిగా ప్రభుత్వం ఒక నిర్ణయం చేసి మద్యం ఇసుక విషయంలో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు తమ ఖజానా నింపుకోవడానికి తమ ఇళ్లలో ఉన్న బీరువాలో లేదంటే బ్యాంకులో ఉన్న లాకర్లో నింపుకోవడానికి పెద్ద ఎత్తున లూటీ చేసి ఆ ప్రయత్నం చేశారు కానీ అందుకు మన విరుద్ధంగా ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచి ఈరోజు ఒక విధానాన్ని అమలు చేస్తా ఉన్నా ఈ విధానంలో మీరు ప్రమేయంగా పాత్రధారులు అయ్యి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తే చూస్తూ నేను ఊరుకోవడానికి సిద్ధంగా లేను మీరు చేసే ప్రతి పని పైన నిఘా ఉంటుంది మీరు విధానపరంగా ఆలోచన చేసి ప్రజలు మిమ్మల్ని గౌరవించే విధంగా మీ పనితీరు మెరుగుపరచు కూడా స్పష్టంగా చెప్పారు ఇక కొందరు ఏదైతే ఉందో అత్యుత్సాహం అంటే తప్పుదోవ పడుతున్నటువంటి వారికి కూడా ఘాటైన చురుకలు కూడా కొన్ని రూపాల్లో వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ను చూసి ఏదైతుందో యావత్ భారతదేశంలో అనేక సంస్థలు ఇక్కడికి రావడానికి ఆలోచించే పరిస్థితులు ఉన్నాయి ఎందుకు అంటే ఐదేళ్ల కాలంలో చోటు చేసుకున్న పరిణామాలు అలాంటివి అక్కడి నుంచి మళ్ళీ తిరిగి రాష్ట్రాన్ని నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ ఈ సవాళ్ళ మధ్య ఎలా నడపాలో అర్థం కాని పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం నేను చేస్తుంటే కొందరు చేసేటటువంటి తప్పులతో ఈ ప్రభుత్వం నేను బలి కావడానికి సిద్ధంగా లేను ఎందుకంటే పార్టీ సిద్ధాంతాలు నమ్మి పార్టీని నమ్మి ఈరోజు ప్రజలు ఈ మ్యాండేట్ ఇచ్చారు మీలో ఎవరైనా ఇండిపెండెంట్గా కనుక గెలిచి వచ్చుంటే మీ వ్యక్తిగత ఇమేజ్తో గెలిచారనే అభిప్రాయం కూడా ఉండేది కానీ ప్రజలు చూసింది పార్టీ యొక్క ఇమేజ్ని పార్టీ యొక్క సిద్ధాంతాలను గౌరవించి పార్టీ పట్ల ఉన్న నమ్మకంతో ఇలాంటి గెలిపించినప్పుడు పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి మీరు పనిచేయాలి అంటే ఇక్కడ చాలా కీలక అంశం సార్ కొంతమంది ఓవర్ లుక్ చేస్తూ పార్టీ ఏముంది పార్టీతో మాకు ఏముంది మా డబ్బు గెలిపించింది మేము వచ్చి గెలిచాము అనే మాటలు చెబుతున్నటువంటి వ్యక్తులకు ఖచ్చితంగా నేరుగా చంద్రబాబు తన మనసులో మాట ఏం చెప్పాలనుకుంటున్నారో అది స్పష్టం చేసిన పరిస్థితి కొంతమంది దగ్గర డబ్బు అనే అహంకారం కావచ్చు మరి కొందరి దగ్గర తమకున్న బ్రాండ్ ఇమేజ్ అనే అహంకారం కావచ్చు ఇలా కొంతమంది మాటలు పరిధి దాటి మాట్లాడుతున్న విషయాలను కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి సీఎంఓకి చేరడం జరిగింది వారందరికీ తెలిసి వచ్చేలాగా ఈరోజు చాలా ఘాటైన హెచ్చరికలు చేశారు ఇక మిగిలిన విషయాలు పెట్టుబడిదారులు వచ్చేవారి పట్ల చాలా గౌరవంగా ఉండాలి ఎందుకంటే మన ప్రాంతానికి వచ్చి మన ప్రాంతంలో ఉన్న వారికి ఉపాధి కల్పించడానికి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి వస్తున్న వ్యక్తులపైన రాబందుల్లా పడి పీలి పీల్చి పిప్పి చేసే విధానం గతంలో ఉండేదేమో కానీ నా ప్రభుత్వంలో నా పాలనలో అది ఉండటానికి వీలు లేదనే విధంగా ఆయన వ్యాఖ్యలు కనిపించాయి ఎవరైనా సరే పారిశ్రామికవేత్తలు కావచ్చు లేదంటే కాంట్రాక్టర్స్ని బెదిరించినా కనీసం బెదిరించాలని ఆలోచన చేసినా కూడా సహించను కూడా ఆయన గట్టిగా హెచ్చరించారు ఇక మద్యం ఇసుక విషయంలో ఏలు పెడితే ఖచ్చితంగా మీకు పవర్ కట్ అవుతుంది ఫైవ్ మ్యాన్ కమిటీ ఒకటి ఉంటుంది ఇకపైన ఆ ఫైవ్ మ్యాన్ కమిటీ మీ పై పనితీరును మీరు చేసే అన్ని అంశాలను కూడా పరిశీలన చేస్తుంది ఈ కమిటీ నుంచి ఫోన్ వస్తే మీ పవర్స్ ఇక కట్ అయినట్టే అది రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది మీ పైన నమ్మకంతోనే మీ అందరికీ సీట్లు ఇచ్చి గెలిపించుకున్న పరిస్థితి ఉంది ఆ గెలుపుకి ప్రజలకు జవాబుదారీగా మనం ఉండి పనిచేస్తే మళ్ళీ తిరిగి ఇదే మ్యాండేట్తో సభలో అడుగు పెట్టవచ్చు మళ్ళీ రాజకీయాల్లో మనం ముందుకు వెళ్ళచ్చు అలా కాకుండా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలతో మాకు పని లేదు అనుకో విధంగా మీరు గనక వ్యవహరిస్తే చూస్తూ సహించాల్సిన అవసరం నాకు లేదు అనే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే తన పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులకు ఈ రోజు చాలా నేరుగా చెప్పినట్లే కనిపించింది ఒకవైపు శుతిమెత్తగా హితబోధ చేస్తూ